అందరికీ నమస్కారము. నా పేరు పి సావిత్రి, మా వారి పేరు కమలాకర్. మేము ఇక్కడ పొదలకూరు రోడ్డు వాటర్ ట్యాంక్ దగ్గర న్యూ స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉంటాము. మా కాలనీ వాసులు అందరు కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం. దీని గురించి కొంచెం అవగాహన ఏంటి చెప్పాలనుకుంటున్నాను. ఈ శ్రావణ మాసం వస్తే స్త్రీలందరికీ చాలా సంతోషం. అంటే ఇది కళకళలాడే పండగ అన్నమాట. పసుపు, కుంకుమలు, శనగలు వీటిని అంతా ఉపయోగించి సౌభాగ్యవతులకి పూజ చేయడము, తర్వాత పసుపు పూయడము, ఇవన్నీ స్త్రీలకు చాలా ఇష్టము. అందుకని ఈ నోమం ఎప్పుడెప్పుడు వస్తుందా అని మేము కూడా చూస్తుంటాం. దీనికి సంబంధించి చారుమతి అనే ఆమె కూడా ఈ పండగ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది కథలో తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసం 4 శుక్రవారాలు వస్తాయి. ఈ 4 శుక్రవారాల్లో పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం మాత్రం చాలా శ్రేష్టమైంది. ఎంతమంది ముత్తైదులకి బాయనము అవి ఇస్తే అంత మంచిది. మామూలుగా ఈ నోవు నోచుకొని ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టి ముత్తైదుకి తాంబూలం అది ఇచ్చే అలవాటు. అట్లా చేస్తే ఈ పండగ సంపూర్ణం అవుతుంది. ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఒక పాట పాడుతున్నాను అమ్మవారి గురించి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలయగా కాంచనహారముగళమున మెరయగా పీతాంబరములు శోభను నిండ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు ముద్దులలుకు వాదముల మువ్వలు గలగలమని మువ్వలు చేయగ సౌభాగ్యవంతుల సేవను నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లి కమలాసని వై కరుణ నిండగా కనుక రుక్షి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ జనక రాజుని ముద్దుల కొమరిక రవికిల సోమిని రమణి సాధు జనుల సూజలందుకు శుభములనిచ్చేది దీవెనలియగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విఠనుని పట్టపురాణి శుక్రవారము పూజల నందగ సాయంకాలము శుభగడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అందాల వర లక్ష్మిని మనసారా మ్రొక్కిన మా ఇరుతరమును కాపాడవమ్మ మా ఇంట్లో సిరులను కురిపించవమ్మ మా ఇరుతరమును కాపాడవమ్మ మా ఇంట్లో సిరులను కురిపించవమ్మ బంగారు తల్లి మా కల్పవల్లి మహిమల్ని చూపించి దీవించవమ్మ
శ్రావణమాసం వరలక్ష్మీవ్రతం వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మి. అందరికీ నమస్కారం. నా పేరు మౌక్తిక. నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. జలజాక్షి మోమునకు జకవకు చొంబునకు నెలకొన్న కప్పురపు నీరాజనం. జలజాక్షి మోమునకు జకవకు చొంబునకు నెలకొన్న కప్పురపు నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. పగటు శ్రీ వెంకటేశు పటపురాణ్యై పగటు శ్రీ వెంకటేశు పటపురాణ్యై నెగడు సతీ కలలకును నీరాజనం. పగటు శ్రీ వెంకటేశు పటపురాణ్యై నెగడు సతీ కలలకును నీరాజనం. జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల జగతి నలమేల్మంగ చక్కదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం నీరాజనం నీరాజనం. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 నీరాజనం. అందాల వరలక్ష్మిని మనసారా మ్రొక్కిన నిష్టగా పూజించి నియమాలు పాటించి నిన్ను నమ్ముకున్నామమ్మా. పూలమాలలు నీకేసినం వరలక్ష్మి తల్లి మహిమలు చూసి మల్లె దండలేసినం. వ్రతమును చేయువారికానంద శుభమయం పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం. అందాల వరలక్ష్మిని మనసారా మ్రొక్కిన నా పేరు గిరిజా రావూరండి. నేను స్టేట్ బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాను. శ్రావణ మాసం అంటేనే మహిళలందరికీ చాలా శుభప్రదమైనది. అందులో రెండో శుక్రవారం వచ్చే
ఈ వరలక్ష్మి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మహిళలందరూ ప్రతి ఒక్కరూ తన కుటుంబము, తన పిల్లలు వృద్ధిలోకి రావాలని, తన భర్త బాగుండాలని, ఫ్యామిలీ అంతా బాగుండాలని ఈ వ్రతం చేసుకుంటారు. అట్లాగే అందరినీ పిలవటము, పేరెంటానికి పిలవటము, వాళ్ళ ఆశీర్వాదము ఇవన్నీ తీసుకుంటారు. తద్వారా ఈ సమాజం కూడా ఒక మంచి మార్గంలో నడవాలి అని, అట్లా నడిస్తే పిల్లలు కానీ అందరూ మంచి మార్గంలో నడిచి సమాజానికి, దేశానికి ఉపయోగపడేలాగా తయారు కావాలని, అది దీని లోపల ఇన్నర్ మీనింగు. కాకపోతే ఈ మన ఫ్యామిలీ బాగుంటే మన సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే తద్వారా దేశం కూడా బాగుంటుంది. అందుకని ఈ వ్రతము మెయిన్. ఏదైనా ఆడవాళ్ళే కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ మన దేశంలో ఆడవాళ్ళు సుఖశాంతులకి, సంతోషానికి వరలక్ష్మి అమ్మవారిని తలుచుకుంటూ ఈరోజు వ్రతం చేసుకుంటున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు గూడ హైమావతి, మా వారి పేరు లీలాకృష్ణ. మేము మైపాడు గేటు కిసానగర్ దగ్గర ఉంటాము. తర్వాత శ్రావణ మాసంలో వచ్చే రెండో వారాన్ని వరలక్ష్మి వ్రతం అంటారు. వరలక్ష్మి వ్రతం అంటే సౌభాగ్యాలు ఇచ్చే తల్లి. సౌభాగ్యం అంటే నుదుటిన కుంకుమ ఉండాలి ఆడ మనిషికి, పసుపు కాళ్ళకి పసుపు ఉండాలి, చేతికి గాజులు ఉండాలి, అవన్నీ పెట్టుకుంటేనే సౌభాగ్య లక్ష్మి. అందరి ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇవ్వాలి. వరలక్ష్మీదేవి చక్కగా అందరినీ కాపాడుతుంది, చల్లగా కాపాడుతుంది. బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయమునకు నీరాజనం, శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరునికి నైరాజనం. బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయమునకు నీరాజనం, శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరునికి నీరాజనం. కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం, పాశాంకుశ పుష్ప బాణ చాపదరికి పరమ పావనమైన నీరాజనం. బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయమునకు నీరాజనం, శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరునికి మైరాజనం. కాంతి కిరణములతో కలి మెడలో కలి మెరిసే కళ్యాణ సూత్రమునకు నీరాజనం, కాంతులందరి పసుపు కుంకుమలు కాపాడు కాత్యాయనికి నిత్య నీరాజనం. బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయమునకు నీరాజనం, శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరునికి నీరాజనం. చిరునవ్వులొలకించు శ్రీదేవి అదరాన శతకోటి నక్షత్ర నీరాజనం, కలవరేకుల వంటి కన్నుల తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనం. బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయమునకు నీరాజనం, శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరునికి నీరాజనం. మదమోహన ముచ్చట ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం, చంద్ర వంకను శిరోమకుటుగా దాల్చు సౌందర్య లహరికి నీరాజనం. బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయముకు నీరాజనం, శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం. శుక్రవారము నాడు శుభములొసిగే తల్లి శ్రీ మహాలక్ష్మికి నీరాజనం, శృంగేరి పీఠమును సుందరాకారునికి శారదామాయికిదే నీరాజనం. బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయముకు నీరాజనం, శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరునికి నీరాజనం. ముగ్గురమ్మలకు మూలమగు పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం, జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తు జనులిచ్చేటి నీరాజనం. బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయముకు నీరాజనం, శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరునికి నీరాజనం. సకల హృదయాలు వృద్ధి ప్రేరణ చేయుగల్ తల్లి గాయత్రీదేవికిదే నీరాజనం, ఆత్మతో నిత్య నీరాజనం, బంగారు తల్లికిదే నీరాజనం. బంగారు హారాలు సింగార మొలకించు అంబికా హృదయముకు నీరాజనం, శ్రీ గౌరీ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం. కుంకుమాలు కలసా
పెట్టి అలంకరించినము. సిరిగళ్ళదేవికి చందన గంధాలు పంచామృతాలు పూమాలలేసినము. కలువ పూల మహారాణికి శరణంటూ వేడినము. వరలక్ష్మీదేవికి పాదాలు కడిగినము. వరమును కోరి మనసార తలచి నీ దివ్య నామాలు స్మరించినము. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వ్రతమును చేయు వారికి ఆనంద శుభమయం. పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసార రొక్కిన మాయను తనమును కాపాడవమ్మా. అందరికి నమస్కారం. నా పేరు సుధాకర్ రెడ్డి. ఈరోజు మన ఎస్బీ కాలనీలో సావిత్రి గారు, పీజే కమలాకర్ గారు వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం చేస్తారు. ప్రతి ఈ కాలనీలో కాలనీ వాసులు అందరూ అటెండ్ అవుతారు. తర్వాత శ్రావణ శుక్రవారం ప్రతి సంవత్సరం రెండవ వారం వస్తుంది వరలక్ష్మి వ్రతం చేస్తారు. వారు ప్రతిసారి ప్రతి ఒక్క జడ్పీ వాకస్లో ఉండే మహిళలు అందరినీ పిలిచి తాంబాలు ఇచ్చేసి వాళ్ళకి ఆనవాయితీ. ఈ ఎస్బీ కాలనీ వాళ్ళు వచ్చి ఇంత నీట్గా శ్రద్ధగా ఉండి పూజలు చూసి వాళ్ళు సావిత్రం ఇచ్చిన తాంబూలం తీసుకొని వాళ్ళు తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం నేను అటెండ్ కావడం నా భాగ్యంగా భావిస్తున్నాను. పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసార రొక్కిన మాయను తనమును కాపాడవమ్మా. మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా. మాయను తనమును కాపాడవమ్మా. మా ఇంట్లో సిరులను కురిపించవమ్మా. వ్రతమును చేయు వారికి ఆనంద శుభమయం. పరిమళ శోభితం వరలక్ష్మీ వ్రతం అందాల వరలక్ష్మిని మనసార మ్రొక్కినము.